పెట్టుకున్నాడు, కనీసం నా దేశాన్ని అయినా మారుస్తానని చెప్పేసి తిరిగాడు 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 తిరిగాడు, దేశం మొత్తం కూడా తిరిగాడు, కానీ దేశం కూడా మారలేదండి. ఇంకో 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాడు, కనీసం నా తెలంగాణనైనా మారుస్తాను అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాడు. 5 సంవత్సరాలు తిరిగాడు తిరిగాడు, చాలా తిరిగాడు, కానీ రాష్ట్రం కూడా మారలేదు. కనీసం నా జిల్లానైనా మారుస్తాను, నేను ఒక అద్భుతమైనటువంటి జిల్లాగా నా జిల్లాను మోడల్ జిల్లాగా తయారు చేస్తాను, ఆదర్శవంతమైన జిల్లాను తయారు చేస్తానని ఇంకా 5 సంవత్సరాలు తిరిగాడండి, జిల్లా కూడా మారలేదు. సో అలా ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 అతనికి అనిపించింది, అరే ఇంత కాదు, కనీసం నా విలేజ్నైనా మారుస్తాను అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక నేను ఇప్పటి వరకు 5 ఇయర్స్ అటు ఇటు ఇన్వెస్ట్ చేశాను, లాస్ట్ ఒక 10 ఇయర్స్ నా విలేజ్ పైన పెడతానని చెప్పేసి 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు. విలేజ్ కూడా మారలేదు, తిరిగాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు, మారలేదు. అప్పుడు లాస్ట్ ఏమనుకున్నాడు, ఇదంతా మార్చలేను, 70 సంవత్సరాల పైన పడినా ఇక పోవడానికి సిద్ధంగా ఉన్నాను, కనీసం నా భార్యనైనా మారుస్తాననుకున్నాడు. ప్రపంచంలో టఫెస్ట్ జాబ్, అత్యంత కష్టమైన పని, మై డియర్ ఫ్రెండ్, భార్యను మార్చడం. సో అది ఇప్పుడు పాసిబుల్ కాలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఎప్పుడైతే మారాల్సింది ఎవరు, నేను ఎప్పుడైతే మారుతానో అప్పుడు. అందుకనే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇఫ్ ద రైటియస్నెస్ ఇన్ యువర్ హార్ట్ దెర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, ఇఫ్ దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్ దెర్ విల్ బి హార్మోనీ ఇన్ ద హోమ్, ఇఫ్ దెర్ ఇస్ హార్మోనీ ఇన్ ద హోమ్ దెర్ విల్ బి ఆర్డర్ ఇన్ ద నేషన్, ఇఫ్ దెర్ ఇస్ ఆర్డర్ ఇన్ ద నేషన్ దెర్ విల్ బి పీస్ ఇన్ ద వరల్డ్. సో ఫస్ట్ నా హృదయంలో నిజాయితీ కనుక ఉంటే ప్రపంచాన్ని మార్చచ్చు, వ్యక్తిగా మార్చు. అందుకే ఇండివిజువల్ డెవలప్మెంట్ మీరు ఇక్కడ సార్ ఉద్దేశం కూడా, ఎస్ మీ ఇప్పుడు క్లాస్ చెప్పేస్తే ఇన్స్టిట్యూట్ ఏదో అయిపోతుందని కాదు, ఇండివిజువల్గా నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉన్నారు, ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఉన్నారు. నా స్టాఫ్కి స్కిల్స్ రావాలి, నా స్టాఫ్కి నాలెడ్జ్ అనేది ఉండాలి, నా స్టాఫ్ అటిట్యూడ్ ఉండాలి, నా స్టాఫ్ బ్రాండింగ్ కావాలి అనేటటువంటి ఉద్దేశం కొద్ది సార్ క్లాసెస్ అనేటటువంటి కండక్ట్ చేయడం జరిగింది. సో రియల్లీ ఇట్స్ అప్రిషియబుల్, ఎందుకనంటే వాస్తవంగా చాలా వరకు క్లాసెస్ అంటే ఏ టీచర్స్గా ఎందుకు అని అనుకుంటారు, చాలామంది మేనేజ్మెంట్ టీచర్స్కి ఎందుకు క్లాసెస్, మేము చెప్పుకుంటాం కదా, వాళ్ళు అప్పుడు మిస్టేక్స్ చేశారా, వాళ్ళు స్కిల్స్ లేవా, పంపించేద్దాం బయట, నాకు అప్లికేషన్ ఉంది, వీళ్ళు బాగా చెప్పకపోతే ఇంకొకరిని తీసుకున్నాం, వాళ్ళకి ఎందుకు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ సార్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఎస్ మీరు డెవలప్ కావాలి, ఇదే స్టాఫ్ తోటి నేను మంచి రిజల్ట్ తీసుకురావాలి, మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన ఉంది.